సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని ఇస్నాపూర్ గ్రామంలో గడ్డం బాలమణి సర్పంచ్ ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో 2 RO వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. వర్తక సంఘం వారి సహకారంతో ప్లాంట్లను ప్రారంభించామని, చుట్టుపక్కల పరిశ్రమలు ఉండటం వలన పొల్యూషన్ ఉంటుందని, త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో కిరాణా దుకాణదారులు ప్లాంట్ డొనేట్ చేయటం వలన ఫిల్టర్ వాటర్ ని కాలనీ వారు మంచినీరు త్రాగవచ్చునని వారికి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారం వారికి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, వార్డు సభ్యులు, కిరాణా దుకాణదారులు పాల్గొన్నారు. ఈరోజు ఇస్నాపూర్ కిరాణా అసోసియేషన్ నుంచి ఇలా ఇంత పెద్ద ఎత్తున ఒక సుమారు 16 లక్షల తోటి 2 వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం చాలా గర్వకారణం. ఇది ఎంతో పేద ప్రజలకు, మరి పరిసర ప్రజలందరికీ కూడా ఎంతో పొల్యూషన్తో ఉన్న ఈ యొక్క ఇస్నాపూర్లో వాళ్ళందరూ కూడా గుర్తించి ఇలా మేము వాళ్ళని కోరినందుకు, వాళ్ళు మా మాటను మన్నించి కార్వో ప్లాట్ డొనేట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆర్ఓ ప్లాంట్ డోనర్స్ ఇస్నాపూర్ వర్తక సంఘం, కిరాణా జనరల్ అసోసియేషన్ షాపుల వాళ్ళందరూ కూడా ఒక సంఘం ఉంది. వాళ్ళ సంఘం తరఫున సుమారు 10 నుంచి 15 లక్షల వరకు డొనేట్ చేసి, 16 లక్షల వరకు డొనేట్ చేసి 2 RO ప్లాంట్లు, ఒకటి ఎక్స్ రోడ్ లో, ఒకటి ఇస్నాపూర్ గ్రామంలో ఒకటి, 2 RO ప్లాంట్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొన్ని పరికరాలను వాళ్ళు డొనేట్ చేశారు. ఇస్నాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ కిరాణా వ్యాపారులు మా ఇస్నాపూర్ గ్రామానికి 6 వాటర్ 2 ప్లాంట్లను 16 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు మా గ్రామాభివృద్ధిలో పాటుపడుతున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్లాంట్లు 2 డొనేట్ చేయడం జరిగింది. రోడ్డుకి ఒకటి, శివాలయం రోడ్లో ఒకటి.